ఇప్పుడు నా ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున సత్తెనపల్లిలో పోటీకి సిద్ధమవుతున్నటువంటి కన్నా లక్ష్మణ గారు. తొండపి అనే గ్రామం వెళితే ఆ గ్రామంలో పరస్పరం రాళ్ళు రువుకోవటం జరిగింది. కన్నా లక్ష్మణ గారు ఏమన్నారంటే, రాళ్ళు నేనే వేయించానని, ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా చేయించామని నా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేశారు. నేను రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నా, ప్రత్యర్థుల మీద రాళ్ళు వేయించటమో ప్రత్యర్థుల మీద దాడులు చేయించటమో నా చరిత్రలో లేదు, చరిత్రలో ఉండబోదని కూడా మనవి చేస్తున్నా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చెంతన ఉన్నటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటటువంటి సందర్భమే నా జీవితంలో లేదు, ఇక ముందు రాదు అని కూడా మనవి చేస్తున్నాం. అయితే నన్ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి కన్నా లక్ష్మణ గారు పంపించి, కన్నా లక్ష్మణ గారు దాడి చేశాననేటువంటి మాటలు మాట్లాడించి ఏదో సింపతి పొంది నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తిని కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, సడన్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉండి మాట్లాడుతున్నాడు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మణ వెళ్తే గ్రామంలో అంబటరాంబాబు రాళ్ళు వేయించాడు. అంబటరాంబాబు అంటే పర్లా, ఆంపోతు రాంబాబు రాళ్ళు వేయించాడు. ఆంపోతు రాంబాబు సంగతి తేలుస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ముక్కు తాడేస్తాం అన్నాడు. నువ్వు అధికారానికి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మనం చేస్తున్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కు తాడేసావా? నీ వాళ్ళకే నువ్వు ముక్కు తాళ్ళు వేయలే. ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావంటయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ చరిత్ర ఏంటయ్యా? ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేయటం కాదు, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి చరిత్ర కలిగిన నువ్వు ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావా? రాని, మళ్ళా వస్తాం అధికారంలోకి. ఎన్నికలు అవ్వగానే మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు ఎక్కడుండా పట్టుకొని నీ చేతి మీద ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త అని పచ్చగొట్టి వేపిస్తాను, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆంబోత ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు అర్థం కాలేదు. మాట్లాడితే ఆంబోత, మాట్లాడితే ఆంబోత్ అంటావు? పనికి మాలిన రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. ఈ రాష్ట్రంలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేనికి పడితే దానికి అడ్డగోలుగా దొరబడేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు ఆంబోత్ అని ప్రస్తావన చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. మళ్ళా ఆంబోత్ అని ప్రస్తావన చేసినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తు రావాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా పెరిగాడనే మాట గుర్తొస్తుందనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన అన్నాడుగా నాకు ముక్కు తాడేస్తానని. ప్రొవోకేషన్ ఒక మాట అంటే ఒక మాట అనిపించుకోలేరా? చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఎప్పుడు నేను వెళ్తే వెళ్తారు కదా, అంబోతు రాంబాబు అధికారంలోకి రాగానే ముక్కు తాడేస్తాము అంటే తప్పులేదే, అధికారంలోకి వస్తే పచ్చబొట్టేస్తాం అంటే తప్పు వచ్చిందా? నన్ను గిల్లాడు, నేను గిల్లుతున్నాను. నన్ను గిల్లకపోతే నేను గిల్లనుగా? నా పిర్ర గిల్లి జ్వాలపాటు పడితే ఒప్పుకుంటావా? నేను ఆంబోతునంట, నాకు ముక్కుతాడు వేస్తాడంట. ఏమని ఇప్పుడు ముక్కుతాడు? అధికారం వచ్చినా వేస్తా అంట ముక్కుతాడు. ఏ, మేము అధికారం వచ్చిన దాన్ని ముక్కుతాడు అయితే మేము పచ్చబొట్టి ఎంచలేమా మా అధికారం వస్తే? అన్న మాటకు సమాధానం తప్ప అది నేను కించపరిచే మాట కాదని మీరందరూ అర్థం చేసుకుంటే మంచిదని చెబుతున్నా. ఆ జనసేన కూడా సిద్ధం. దేనికబ్బా? ప్యాకేజీగా? లేదు చంద్రబాబు నాయుడు ఒక భోజన, మరి లోకేష్ ఒక భోజనం వేసుకోవడానికి సిద్ధమా? దేనికయ్యా సిద్ధం? జనసేన సోదరులారా, ఓ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ప్యాకేజీకి సిద్ధమా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయా. మేము సిద్ధం అంటే పోరాటానికి సిద్ధం, ఎన్నికలకు సిద్ధం, 175 మంది సభ్యులతో సిద్ధం, 25 మంది పార్లమెంటు క్యాండిడేట్తో సిద్ధం, అది మా సిద్ధం. మీ సిద్ధం ఏంటి? ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు? అంటే తెలుగుదేశం నుంచి ముష్టేస్తానా, తీసుకుంటారా? దేనికి సిద్ధం? ముష్టికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముష్టికి జనసేన సిద్ధం, ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ సిద్ధం.
దేనికి ఆయా సిద్ధం మీకు? సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి. ఇంకా షర్మిల్ గారు విమర్శిస్తుంటారు, ఇది చెప్పే కదా. షర్మిల్ గారేమో మా ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కూతురు, ఆమె ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి తల్లి. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెబుతాం? చెప్పలేము. ఆమెమో తెలంగాణలో పార్టీ పుట్టింది, అక్కడ పుట్టి సంవత్సరం అయినా కాలగర్భంలో గడిచిపోయింది, ఇక్కడ కాలగర్భంలో గడిచిపోయిన పార్టీలోకి వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఎట్లా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది, రాజశేఖర గారి కూతురు కోతి కొబ్బరికాయ దొరికినట్టు, అది పెట్టుకు ఊరేగుతున్నారు. ఏమైంది నాకు అర్థం కాలే, కాంగ్రెస్ ఏం బతికేదా సచ్చేదా? రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, ఈ రాష్ట్రాన్ని చీల్చి చండాడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆమె బతుకు తెరువు కోసం చేరిందో మరి ఏమో నాకు తెలియదు. పిచ్చి తల్లి ఏదో మాట్లాడుతుంటారు, పెద్ద పడుచుకు మనం దగ్గర మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడదు, మళ్ళీ అక్కడ పెట్టింది పార్టీ అది. ఓకే.